బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ యాప్రాల్ దీటిలో మగ్గుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటివరకు ముంపు ప్రాంతాలకు అధికారులు రాలేదని స్థానికులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈ పాతిక సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడూ ఇంత పెద్ద వర్షాన్ని కానీ ఇంత ఎక్కువ వాటర్ ఫ్లోని కానీ మేము చూడలేదు అని. అయితే ఇక్కడ నివాసం ఉంటున్న అందరి ఇళ్ళు కూడా దాదాపుగా సగం పైన నీటిలో మునిగిపోయి ఉన్నాయి. సో ఆ ఇంట్లో ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా కూడా ఇక్కడున్న స్కూల్లో అలాగే కమ్యూనిటీ హాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు చాలా మంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. ఇంత వరద బీభత్సాన్ని చూసారా మీరు? ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? 20 సంవత్సరాల ఎప్పుడు రాలేదు ఇంతగానము. అయితే దీనికి కూడా ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇంతకు ముందు ఏంటంటే అక్కడ ఒక చెరువు కట్ట, ఇంతకు ముందు ఏది మిషన్ భాగీరథ దాంట్లో చెరువు కాకతీయ మిషన్ భాగీరథలో చెరువు కట్ట కొత్తగా వేయడం జరిగింది. దాంట్లో తూము ఒకటి వేయడం జరిగింది. అక్కడ దమ్మాయి కూడా వెళ్తే దమ్మాయి కూడా అంబేద్కర్ లింకప్లో చెరువు ఉండడం జరిగింది. దానికి తూము మూసేయడం వరంగల్ ఆ నీళ్లు స్టోరేజ్ అయ్యి మొత్తం ఇటు బ్యాకప్ వచ్చేసి ఈ ఇళ్లకు మొత్తం వాటర్ రావడం జరిగింది. 20 సంవత్సరాలలో ఎన్నడూ ఇలా జరగలేదు. మళ్ళీ దీనికి ముఖ్యంగా ఇక్కడనే డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ రెండు కలిసి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. చాలా ప్రాబ్లం ఉంది. ఇలా ఇళ్లకి అందరూ వచ్చి బయటనే ఉంటారు. ఇళ్ళంతా వాళ్ళ సామాన్ అంతా లోపల ఉంది. ఎవరైనా సహాయం చేయడానికి వచ్చారా ఇక్కడికి మీ స్థానిక ప్రజాప్రతినిధులు? నేను ఒక ఉప సర్పంచ్ ఇక్కడ. మాకు నిన్న తెలిసి మా తోటి వార్డ్ మెంబర్ చెప్తే మేము రావడం జరిగింది. ఇప్పుడు నిన్న తెలియడం ఏంటండి? 4 డేస్ నుంచి వచ్చారు. మొన్న లేదు, ఈ రోజు నిన్నటి నుంచి పెరిగింది ఇదంతా. దాని గురించి దీనికి ప్రత్యామ్నాయంగా చూడడానికి వచ్చాం మేము కూడా. అయితే అక్కడికి బ్యాకప్ రావడం జరుగుతుంది. దాని గురించి ఏందనేది మేము ఆలోచించి వీళ్ళకు సహాయ సహకారాలు చేయడానికి. మీకు తెలిసిన తర్వాత మీరు వీళ్ళకి ఎలాంటి సహాయం అందించారు అంటే, వీళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, దాదాపు ఇళ్లన్నీ నీట మునిగిపోయినాయి. వాళ్ళ వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, తినుబండారకాలు కావచ్చు, బియ్యం కావచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళు కూలి పనులు చేసుకుని ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకుని సంపాదించుకున్నదే. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళకు ఉండడానికి ఇప్పుడు స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ వాళ్ళకు మాకు ఏంటంటే నిన్న నైట్ ఉద్రికత పెరిగింది ఇక్కడ. మొన్నటి దాకా టోటల్ గా ఎంత బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి చేయడానికి చేసిన ఆఫీసర్ ఎంఆర్ఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు జవహర్నగర్ లో చెరువు కాడు ఉన్నాడు. ఆయన దృష్టికి తీసుకెళ్లి వీళ్ళందరికీ సహాయ సహకారాలు చేయడానికి మేము కృషి చేయడానికి జరుగుతుందండి. ఇక్కడ వార్డ్ నెంబర్ మేడం. 3-4 డేస్ నుంచి ఎంఆర్ఓ గారు కూడా వస్తున్నారు ఇక్కడికి. 24 అవర్స్ ఇంత వర్షం అయితే ఎప్పుడు రాలేదు మేడం. 25 ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు. దాదాపు చాలా మంది రోడ్ల పడ్డారు మేడం. చిన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీ, సామాను ఏమన్నా పోయింది. స్థానికులు ఎలా స్పందిస్తారు? వాళ్ళు సహాయ చర్యలు అందుతున్నాయా లేదా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారు? మేము చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం, కానీ ఇంత ఇబ్బందిగా అయితే ఎవరు సఫర్ కాలేదు. ఫస్ట్ టైం ఇక్కడ. ఎందుకు అంటే అక్కడ కట్టడం వల్ల ఇంత మంది వేల మంది, కొంత వందల మంది ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇంత సఫర్ కాలేదు. తాగడానికి బాటల్ లేదు, తినడానికి ఫుడ్ లేదు. ఇలా ఎలా ఉండాలి? ఒక రూమ్ లో 3-4 మెంబర్స్ కుటుంబాలు ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు. మాకు ఏదైనా సప్లైమెంట్ కావాలి ఇక్కడ. లేదంటే చాలా చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలా ముసలాలు. ఇవాళ ఇద్దరు ముసలాలు మునిగిపోయితేనారు. సో మా డాడీ ఇప్పుడు అక్కడ ఉండి ఇవాళ ఆయన ఊపి రాలేదు బయటకు వచ్చేవారికి. సో ఇక మేము చాలా సఫర్ అవుతున్నాం. మాకు ఏదైనా కావాలి, హెల్పింగ్ నేచర్ కావాలి. మాకు ఎవరైనా హెల్ప్ చేసేవారికి మేము ఇలా ఉండాలా లేదంటే చేస్తారా చెయ్యరా ఒక్కటే సమాధానం మాకు. ఇంత అక్కడ కట్ట వల్ల ఇంత మంది, వందల మంది ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఒక ఈ మనిషి అని చెప్పలేము, వందల మంది, కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు. చిన్న పెద్ద పుస్తకాలు, బీరువాలో సామాన్, గ్యాస్, బతుకమ్మలు అన్న తయారుతున్నాయి అసలు ఇంట్లో సామాన్. ఇప్పుడు ఒక్క తర్వాత తీసిన ఎన్ని సామాన్లు వెళ్తాయి తెలుసా? అసలు ఒక్క అబ్బాయి అసలు అమ్మాయి తేడా అసలు ఎట్లా కొట్టుకోబోతున్నారు? అక్కడ చూడొచ్చు ఒకసారి మీ లైవ్ లో కూడా. అక్కడ చాలా మంది మెడ వరకు వస్తున్నాయి. చిన్న పిల్లలు ఇక్కడ నుంచి 2 అడుగులు వేస్తాం మునిగిపోతున్నారు. అసలు మెలవాలి ఎన్ని ఎట్లా ఎన్ని రోజులు అని ఉండాలి, ఎన్ని నెలలు అని ఉండాలి? ఒక్క రోజు మా అంటే చేసేయాలి చేస్తారు, మంతం నెల రోజులు చేస్తారు, ఒక తిండి పెడతారు. కానీ అన్ని రోజులు అయితే బెటర్ కదా. చూస్తున్నాం కదా, చాలా హృదయం ద్రవించే సంఘటనలు ఇవి. నిజంగా వాళ్ళ బాధను వ్యక్తపరచుకోవడానికి బాధ కంటే ఎక్కువగా వాళ్ళలో అసహనం, ఆగ్రహం, ఆవేశం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జవహర్ నగర్ లో మామూలుగా నివాసం ఉండడమే చాలా కష్టం. ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు తప్ప బయట ప్రాంతాలు ఎవ్వరు కూడా ఇక్కడ కనీసం ఒక గంట కూడా నిలబడలేని పరిస్థితి. ఎందుకంటే దీనికి జవహర్ నగర్ దగ్గరలోనే ఒక డంపింగ్ యార్డ్ కూడా ఉంది. దాని నుంచి వచ్చే దుర్వా
వాసన ముక్కు పుటాలు అదిరిపోయేంతలా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వాసన వ్యాపిస్తూ ఉంటుంది. అలాంటిది మామూలు వర్షం పడితేనే దాని నుంచి వచ్చే వాసన భరించలేం. మరి ఇలా నాన్ స్టాప్ గా 4 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ నీళ్ళకు తోడు వీళ్ళకు ఈ దుర్వాసన కూడా తోడవుతోంది. సో ఇక్కడ ఉంటే ఇప్పటికే చాలా చర్మ వ్యాధులు అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ జవహర్ నగర్ వాసులు. మరి ఇప్పుడు ఇక్కడ తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. 3 రోజుల నుంచి వేసుకున్న బట్టలతోనే ఇక్కడ స్కూళ్లలోను కమ్యూనిటీ హాల్లోను ఒక ఈ అప్ప ఏరియాలో ఏదైతే ఇళ్ళు ఉన్నాయో ఒక చిన్న చిన్న గదుల్లో 3-4 నివాసం ఉంటున్నారు. మరొక మహిళతో మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి, భోజనం సరే ఇవాళ 3 రోజులు అయిందండి. మేము అసలు ఈ నీళ్లు వర్షం రావట్టి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి మేము బయట అక్కడ కట్ట మొత్తం సామాన్ అంతా వదిలేసి వెళ్ళిపోయినాం. నిన్న నైట్ నుంచి అయితే ఇంకా ఎక్కువైపోయింది వాటర్. అసలు మాకు ఎవరు సాయం చేసినోళ్ళ లేరు మేడం. ఇక్కడైతే మాకు అసలు ఎవరు సాయం చేయరు. ఫ్లాట్లు కొన్నాము, పైసలు పెట్టి అప్పు చేసినాం, వడ్డీలు కట్టుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. పెద్దవాళ్ళు అంటే 1-2 రోజులు భోజనం లేకపోయినా కూడా ఉండగలుగుతారు. మరి పిల్లల పరిస్థితి పరిస్థితి చిన్న చిన్న పాప జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మొత్తం బట్టలు గిట్టలు మొత్తం అన్నీ వదులుకొని వచ్చేసినాం మేడం. హైట్ కట్టుకోవాలి, హైట్ కట్టుకోవాలి, నీళ్లు రావంటే హైట్ కట్టుకున్నాం మేడం. ఇందాక మీ వార్డు మెంబర్ మాట్లాడారు, మరి వార్డు మెంబర్ మాట్లాడారు, సర్పంచ్ మాట్లాడారు, వాళ్ళ సహాయ సహకారాలు అందించారు మేడం. చాలా మంది ఉన్నారు ఇంట్లో లీడర్స్, చాలా మంది, ఆయన ఒక్కైనా కాదు, చాలా మంది ఉన్నారు ఇంట్లో తిన్నవాళ్ళు. మరి వాళ్ళన్నా రావాలి కదా ముందుకు. మేము ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడిండు, ఆయన బస్తీ కోసం మాట్లాడింది. బస్తీ కోసం మరి ఎవరు మాట్లాడాలి? మరి వాళ్ళు ఒక్కళ్ళు 3 రోజుల నుంచి చూస్తున్నాము. ఫోన్లు వేసి ఊర్లలో ఉండి ఫోన్లు వేసి నీళ్ళు వచ్చినాయా, వర్షం పడ్డదా, అయ్యో నీళ్ళు హైట్ కట్టుకున్నారు కదా మీరు, నీళ్ళు ఎట్లా వస్తాయని అడుగుతారు. ఇవేనా మాటలు వాళ్ళే? మరి పైసలు ఒక్కొక్క ఫ్లాట్ కి 20,000 తీసుకొని కమిటీకి అడుగు, ఇల్లు కట్టకపోతే పైసలు ఇచ్చేదాకా కట్టనియరు వాళ్ళు. మరి ఇది న్యాయమేనా? మరి మేము ఎక్కడ పోయి ఉండాలి? మాకు అసలు మేడం, అసలు నేను చెప్తున్న నైట్ ఇది నైట్ ఇది ఓని తీస్తే మీకు బాగుండదు. కానీ ఆ రకంగా ఉన్నాం మేము ఇప్పుడైతే తెలుసా. ఒక్క లీడర్ మాట్లాడారు ఈ టైంలో అయితే, ఆయన వార్డ్ నంబర్ కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ లీడర్లు ఎవరున్నారు? ఈ బస్తీలో లీడర్ ఎవ్వరు లేడు. తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, ఉండడానికి ఇల్లు కూడా మీరు చూస్తున్నారు కదా. మొత్తానికి సగం పైగా మునిగిపోయి ఇక్కడ ఇల్లులున్నాయి. 3-4 రోజుల నుంచి వారు బయటే నివాసం ఉంటూ ఉన్నారు. మీరు విజువల్స్ లో కూడా చూసారు ఇందాక, కొంచెం ముందుకు వెళితే మెడ వరకు వాటర్ వస్తున్నాయి. ఇంకంతకంటే ముందుకు వెళితే మనుషులు మునిగిపోయేంత 6 అడుగుల వరకు వాటర్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తున్నారు, అంతా గడ్డి ఒక అడవి ప్రాంతాన్ని తలపిస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. దాంట్లోంచి ఏ పురుగులు వస్తాయో, ఏ పాములు వస్తాయో తెలియదు. ఈ వాటర్ లోనే వాళ్ళు బయటికి వెళ్లడం, లోపలికి రావడం చేస్తున్నారు. ఇలా ఎన్నాళ్ళు మాకు ఈ దుస్థితి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది జవహర్ నగర్ లో తాజా పరిస్థితి.